హే ఆల్, దిస్ ఇస్ ఉంసి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం కామెంట్ బాక్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో ఇంకెందుకు లేట్ వీడియోకి వెళ్ళిపోదామా, లెట్ గెట్ స్టార్టెడ్. ఈరోజు అయితే మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ ప్రతి కామెంట్ చదవడానికి అయితే నేను ట్రై చేశా. సో అందులో మీ కామెంట్ ఉండొచ్చు. సో దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జై పబ్జి, పబ్జి దినేష్, దినేష్ అనేది పెట్టారన్నమాట. జై పబ్జి అని, పబ్జి అనే వీడియోకి. సో ఐ లవ్ పబ్జి భయ్య. పబ్జి అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఈ మధ్య వచ్చింది కదా, సో దానికి కూడా పెద్ద లవర్ అనమాట నేను. సో ఎడిట్ అయ్యేలా ఆడకపోయినా సరే నార్మల్గా ఆడతా ఇప్పుడు ఒక టైంపాస్కి. టైంపాస్కి ఆడితే నో ప్రాబ్లం, ఎడిటింగ్ ఎడిట్ అయిపోతాము అనుకుంటారు, బట్ అది ఫేక్ అనమాట. ఎడిట్ అయిపోవడము అంటే నిత్యం రోజు 24 అవర్స్ ఆడితే ఎడిట్ అయిపోతారు. సో నేను కూడా పబ్జి ఆడుతాను, మరి వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నాను. సో దేంది దానికే ఉంటుందన్నమాట. సో మన మన బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఓకే, గుడిసె పద్మావతి సూపర్ డెలిషియస్ నూడిల్స్ దానికైతే పెట్టింది, సూపర్ డెలిషియస్ అని. బాగా రాపోయినా సరే పెట్టి ఉంటుంది నాకు తెలిసి. తుగుమల ప్రదీప్, నీ ఛానల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. బెస్ట్ అంటే కామెంట్ బాక్స్ ఇది బెస్ట్ అని కాదు, మీరు కూడా నచ్చింది. ఓ థ్యాంక్ యూ. ఫ్రీ ఫైర్ ట్రిక్స్ తెలుగు, ఫ్రీ ఫైర్ ట్రిక్స్ అంట తెలుగు అనే ఐడితో పెట్టారనమాట. గుడ్ వీడియో. దేనికి వచ్చిందంటే మనకి ఒక 1 లైక్ ఈమోజీ, నెక్స్ట్ స్మైల్ ఈమోజీ అనమాట పెట్టాడు. కామెంట్ రోలింగ్ బాక్స్ వీడియోకే పెట్టారనమాట గుడ్ వీడియో అని. మామిడి నారాయణరావు, గుడ్ జాబ్ బ్రో, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నా. నీ ఛానల్ చెత్త ఛానల్, నీ ఛానల్ తీసుకోకపోతే కంప్లైంట్ చేస్తా. థ్యాంక్ యూ భయ్యా, చెయ్యు, కంప్లైంట్ చెయ్యు, ప్రాబ్లం ఏం లేదు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇతని పేరు నేను మెన్షన్ చేయలేను. సో ఏం చేసుకుంటావో చేసుకో, నో ప్రాబ్లం. గుర్ల గణేష్, సూపర్, ఐ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గణేష్, తిను మా డిగ్రీ జూనియర్ కాకపోతే మా ఫ్రెండ్ అనమాట. సో పెట్టాడు ఈ కామెంట్, సూపర్ ఐ లైక్ దిస్ వీడియో అని పెట్టాడు అనమాట. బొంగు నాగేష్, బ్రో బైక్కి ఇన్సూరెన్స్ ఉండాలా? బైక్ ఇన్సూరెన్స్ ఉండాలి బ్రో, ఎందుకంటే మీరు ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ జాయిన్ అయ్యే ముందు ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం నీకు ఎటువంటి రేపొద్దున ఇంకేదైనా ఫర్ సపోజ్ ఏదైనా అయ్యిందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా మనకి ఇన్సూరెన్స్ ఉండాలి కదా. సో అది ముందుగానే వాళ్ళు అడుగుతారనమాట. సో వాళ్ళు కూడా మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఒక మంచి ఒపీనియన్ మీద చేసిందనమాట. ఎందుకంటే పొరపాటున అలా అనకూడదు, బట్ ఒక 100,000 మందిలో ఒక్కరికైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా అయ్యిందనుకోండి, సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా ఇన్సూరెన్స్ పేపర్స్ అనేది అప్లై చేయాలి కదా. సో దాని గురించి మన కోసమే అనమాట అది ఇన్సూరెన్స్. సో అందరూ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ చేయించుకోండి, బికాజ్ ఎందుకంటే రేపొద్దున మన ఫ్యామిలీకైనా మనం ఏదో ఒక విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్టు ఉంటుందన్నమాట. సో మనకి చిన్న ఏదైనా హాస్పిటల్ బిల్ కూడా వాళ్ళే భరిస్తారనమాట. ఇన్సూరెన్స్ వస్తుంది, హాస్పిటల్ బిల్ కూడా. రాకేష్ రాకీ, ర్యాపిడో పెట్టారు. బ్రో ఫస్ట్ నేను వరంగల్లో ఉన్నాను, వరంగల్ లొకేషన్ పెట్టాను, ఇప్పుడు నేను హెచ్వైడీలో ఉన్నాను, ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడం లేదు. బ్రో నువ్వు ఏ లొకేషన్లో పెడతావో ఆ లొకేషన్లోనే నువ్వు చేయడానికి అవుతుంది. సో ఆ ఏరియాలోనే చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వేరే ఏరియాకి వెళ్ళి చేద్దామన్నా సరే అవ్వదు. ఒకవేళ నువ్వు చేయాలి అనుకుంటే ఆ ర్యాపిడో వాళ్ళకి మెయిల్ పెట్టాలి, మెయిల్ కానీ మెసేజ్ మ్యాక్సిమం మెయిల్ చేస్తే వాళ్ళు అనేది 24 అవర్స్ తిరగకుండానే నీకైతే కాల్ వస్తుంది. 3 అవర్స్ లోపు వస్తుంది అంటారు, బట్ 5 అవర్స్ అలా పట్టేస్తుంది. వాళ్ళని కాల్ వేస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళే మార్చేస్తారనమాట. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో వాళ్ళే డైరెక్ట్గా మారుస్తారు, నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు అక్కడ చేస్తుంటూ వాళ్ళు లొకేషన్ మార్చిన వెంటనే 1-2 రోజులు హెచ్వేడీలో చేసేటట్లు ఉండాలన్నమాట. సో అప్పుడు నీకైతే అది పర్మనెంట్గా లొకేషన్ అది ఫిక్స్ అవుతుంది అనమాట. ఒకవేళ నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నా సరే వాళ్ళకి చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఎక్కువ రోజులు హెచ్వేడీలో చేసేటట్లు ఉండాలన్నమాట. అక్వేరియం టిప్స్కి వచ్చిందనమాట అంజలి ఆర్కే. ఓకే, మై పాట్ 6 ఇంచెస్, నా ఫిష్ చనిపోతున్నాయి, ఫుడ్ తినడం లేదు, ఏం చేయాలి? బ్రో మెయిన్ ఏంటంటే పాట్ అక్వేరియం అంటే అవుతుంది, అంజలి అంటే అమ్మాయి అనుకుంటా,
అంజలి. ఓకే, అంజలి ఆర్కే అనమాట. సో ముందుగా ఏంటంటే పాట్ అక్వేరియంలో ఫిషెస్ అనేవి బతకవు. ఒకవేళ బతకాలి అనుకుంటే ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. దానికి ఆక్సిజన్ పంప్ దొరుకుతుంది 150 రూపీస్, అది పెట్టేసి చూడండి. అప్పటికి చనిపోతున్నాయంటే పాట్ అక్వేరియం, పాట్ అక్వేరియం 250 అలా ఉంటుంది. దాని బదులు స్క్వేర్ అక్వేరియం కూడా 250 అలా ఉంటుంది అనమాట. స్క్వేర్ అక్వేరియం తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఆక్సిజన్ ఫ్రీగా లోపలికి వెళ్తుంది. సో ఫిషెస్ ఎక్కువగా బతికే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే పాట్ అక్వేరియంలో ఫిషెస్ అనేవి ఫుడ్ తినవు. బికాజ్ ఎందుకు అంటే అది ఈదడానికే కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది. సో దానివల్ల దానికి స్పేస్ సరిపోక ఏం చేయాలో తెలియక మ్యాక్సిమం తినే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బతికే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. మీరు ఆక్సిజన్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఫుడ్ సరిగ్గా తినవు. బికాజ్ స్క్వేర్ అక్వేరియంలో అయితే ఫుడ్ కన్ఫామ్గా తింటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అది ఈదడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. దానికి ఫ్రీగా ఉండేటట్లు చేయాలన్నమాట మనము. మెయిన్ అక్వేరియం ఒకవేళ ఫిషెస్ తెచ్చినా సరే జాగ్రత్తగా దాన్ని కేర్ చేస్తే మాత్రం మంచిది, లేదంటే తేకపోవడమే మంచిది అన్నమాట. రావణ మహారాజ్ ఎంత మెయింటైన్ చేసినా ప్లాంటెడ్ ట్యాంక్ 6 మంత్స్ మాత్రమే. ఆ ప్లాంటెడ్ ట్యాంక్ అంటే 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుని ఆ సాయిల్ ఉంటుంది కదా, సాయిల్ని కొంచెం చేంజ్ చేయాలన్నమాట. సాయిల్ చేంజింగ్ కాదు, దాని మీద కొత్త లేయర్ వేసుకొని మళ్ళీ మనము రివర్స్ సాండ్ వేసుకుంటే మనకి ఎక్కువ కాలం మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏ అక్వేరియం అయినా ప్రతి వీక్ క్లీన్ చేయాలి, ఇది అలా కాదు. మ్యాక్సిమం ఒకసారిగానే మనం పెట్టామంటే ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి సో ఈ ప్లాంటెడ్ అక్వేరియం అనేది ఎక్కువ కాలం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. 6 మంత్స్ అయినా 6 మంత్స్కి ఒకసారి మనం చేయాలి కన్ఫామ్గా. శ్రీ శేఖర్, బ్రో అక్వేరియం అండ్ ఫిషెస్ మీద ప్రాక్టికల్ వీడియోస్ చేయు. ఓకే బ్రో, అక్వేరియం అండ్ ప్రాక్టికల్ వీడియోస్ చేస్తాను. బట్ ప్రాక్టికల్గా చేస్తుంటేనే ఒకళ్ళు ఫుడ్ నేను తయారు చేస్తున్నాను, అది లైవ్ ఫుడ్ తయారు చేస్తున్నాను అంటే వాళ్ళకి ఏమనిపించింది ఏంటో కానీ చెత్త ఛానల్ అని చెప్పి సో ఛానల్ డిలీట్ చేయమన్నారు. అందులో ఫేక్ అనేది ఏమీ లేదు, మీకు లైవ్లో చూపించాను అన్నమాట. లైవ్లో చూపించడంలో వాళ్ళకి నచ్చలేదు. సో నేను అలా ప్రాక్టికల్గా చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో అనేటట్లు ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. సో అందుకు చేస్తా, ప్రాక్టికల్గా చేస్తా వీడియోస్. చాలా వీడియోస్ మన ప్లేలిస్ట్లో ప్రాక్టికల్గా చేసినవి ఉన్నాయి. ఫిష్ బ్రీడింగ్ది ఉంది, నెక్స్ట్ ఫిష్ రీప్లేస్మెంట్ ఉంది, నెక్స్ట్ వాటర్ చేంజింగ్ ఉంది. సో మనం ఫిష్ ట్యాంక్, ఫస్ట్ ఫిష్ ట్యాంక్ ఒకటి ఉండేది బౌల్ టైప్, అది ఎలా సెట్ చేయాలనేది ఉంది. స్క్వేర్ టైప్ అది నేను చేయలేదు. సో చాలా వీడియోస్ ప్లేలిస్ట్లో ఒక 15 వీడియోస్ వరకు ఉన్నాయి, ఒకసారి చూడండి. ర్యాపిడో వీడియోకి పెట్టారమ్మా సాయి, నైస్ ఎక్స్ప్లెనేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తున్నాను ఈ మధ్య. సో ట్రై చేస్తున్నా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే నేనైతే అటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పెండింగ్లో ఉన్న వీడియోస్ ఏంటి అంటే, ఒకటి ఎస్ఎస్సి మీద టెన్త్ 2020లో మారిన కొత్త రూల్స్ కోసం, అదేవిధంగా మొన్న రీసెంట్గా పెట్టి ఫ్లిప్కార్ట్ కోసం, అమెజాన్ కోసం అన్నిటి గురించి చాలా వీడియోస్ చేయమని చెప్పారు. సో వాటి గురించి కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను, నాకు టైం సెట్ అవ్వక నేను చేయలేకపోతున్నాను అనమాట. సో అశోక్ కుమార్ ఊబర్ గురించి పెట్టారు, బ్రో మై బైక్ మైలేజ్ ఇస్ 40 ఇస్తుందంట. సో ఈ జాబ్ చేస్తుంటే మ్యాక్సిమం మంత్కి ఎంత సంపాదించగలవు? బ్రో ఒకటి చెప్తుంది ఏంటి అంటే, నువ్వు వెళ్ళినా సరే 24 అవర్స్ చేసినా సరే రైడ్స్ వస్తేనే నీకు అమౌంట్ వస్తుంది. ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని మనం చెప్పలేము. బట్ మైలేజ్ నీకు 40 ఇస్తుంది కాబట్టి అమౌంట్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక 60 మైలేజ్ ఇచ్చింది అనుకోండి, మీకు 1-2 రైడ్ల ద్వారా మీకు మైలేజ్ అనేది కవర్ అయిపోతుంది, మిగిలినది వచ్చిందంతా మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. బట్ మీకు మైలేజ్ 40 ఇస్తుంది కాబట్టి కొంచెం ఇంకా వాళ్ళ మీద తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. కైజోకు గేమింగ్ ర్యాపిడో పెట్టారు, బ్రో ఎల్ఎల్ఆర్ లైసెన్స్తో జాయిన్ అవ్వచ్చా? ఎల్ఎల్ఆర్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది బ్రో. ఇది దేనికి? ర్యాపిడోకి అయితే సరిపోతుంది, ఊబర్కి అయితే సరిపోదు. నేనైతే డాక్యుమెంట్స్తోనే నేనైతే జాయిన్ అయ్యాను ర్యాపిడో. ఊబర్కి అయితే సరిపోదు, ఊబర్కి అయితే మనము కన్ఫామ్గా మనకి కార్డ్ అనేది ఉండాలి. బట్ దీనికి మాత్రం ఎల్ఎల్ఆర్తో సరిపోతుంది అనమాట. ఉయ్యాపు రాంబాబు హాయ్ హాయ్, అంతే ఇంకేం మాట్లేదు. ఓకే, షార్ట్ ఫిల్మ్ టిప్స్కి కే తిరుమల రెడ్డి, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్ వెల్కమ్. మనం టిప్స్ చెప్పాం కదా షార్ట్ ఫిల్మ్, సో ఆ పర్సన్కి నచ్చేసాయి అనమాట, అందుకు థ్యాంక్ యూ బ్రో అని పెట్టాడు. ఓకే బ్రో వెల్కమ్. వ్లాగ్ దేవి తెలుగు వ్లాగర్స్ ఇన్ యుఎస్ఏ, యుఎస్ఏలో తెలుగు ఒక ఛానల్ ఉంది. సో ఆ అమ్మాయి మనకు పెట్టింది, నైస్ వ్లాగ్, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన ఛానల్లో ఫస్ట్ కామెంట్ అనమాట. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు. ఊబర్ గురించి వచ్చింది. షేక్ అమీర్, హాయ్, హౌ టు జాయిన్ సమ్ ఇన్ఫర్మేషన్ గివ్ ప్లీజ్. ఓకే, ఊబర్ వీడియోకి అందులోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది. సో ఇంకా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. బట్ నేను కామెంట్ చేశాను, ఒకసారి చూసుకోండి. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మెయిన్ ఏంటి లేదు, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఒక పర్ఫెక్ట్గా ఉంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. నేను యాప్ ఇచ్చాను కదా, ఆ యాప్ నుండి ఒకసారి మీరు లాగిన్ అయితే మాత్రం మీకు మొత్తం డీటెయిల్స్ అనేది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నేను వీడియోలో చేస్తాను. అది చూసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియోలో నేను కార్ట్లో కూడా వదిలేస్తాను ఆ వీడియో. సో ఒకసారి చూడండి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో అనేది ఒకసారి చెక్ చేయండి. అభియం, ఎవరు ఎవరు అంటే మనకి తిట్టినవారు కదా, తిట్టిన వాళ్ళు పేరు ఎందుకులేండి. బట్ ఆ పర్సన్ అయితే నేను బ్లాక్ చేసి పడేశాను. బట్ నాకు వీడియోస్ పెట్టద్దు, ఛానల్ డిలీట్ చేసుకో అనే రైట్ తనకి లేదు. నేను పెట్టకుండా అతను కామెంట్ పెట్టకుండా ఆపే అంత రైట్ నాకు లేదు. సో తను కామెంట్ పెట్టుకుంటే పెట్టుకుని ప్రాబ్లం ఏం లేదు. బట్ నేనైతే ఛానల్ అనేది లైఫ్లో ఆపను. యూట్యూబ్ తీసేస్తే తప్ప నేనైతే లైఫ్లో ఛానల్ ఆపను, అది మాత్రం పక్క. ర్యాపిడ్ వేణుచేరి, ఫ్లిప్కార్ట్ లాజిస్టిక్స్ గురించి వీడియో చేయి బ్రదర్. సూపర్ గుడ్ ఐడియా బ్రో, పక్కాగా అయితే నేను 1 వీక్లో ట్రై చేస్తాను ఈ వీడియో కోసం. కొంచెం రీసెర్చ్ చేసి, ఐ మీన్ రీసెర్చ్ అంటే కొంచెం తెలుసుకొని నేను చేస్తాను. నాకు కొంచెం తెలిసింది వాటికి నెక్స్ట్ కొన్ని తెలిసినవి యాడ్ చేసుకొని మొత్తం మంచిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సతీష్ జాయ్, ఊబర్ గురించి, వితౌట్ ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది బ్రో. మనకి ఇన్సూరెన్సా? ఇన్సూరెన్స్ అయితే ఉండదు బ్రో. ఇన్సూరెన్స్ అయితే మనకి ఊబర్లో అవ్వదు, మ్యాక్సిమం ర్యాపిడోలో అయితే అవుతుంది. ఊబర్లో ఏంటంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలన్నమాట. బికాజ్ ఎందుకు అంటే మెయిన్ యాప్లో అలా క్రియేట్ చేసి పెట్టారనమాట. సో ఏది లేకపోయినా రిజెక్ట్ అయిపోతుంది. సో నాకు కూడా కొన్ని రిజెక్ట్ అయిపోయి మళ్ళీ నేను అప్లై చేసుకుని మళ్ళీ నేను కరెక్ట్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయ్యాయి అనమాట. నేను 7 డేస్ నేను చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను. బట్ నాకు వీలు అవ్వడం లేదు. బట్ నేను ఒక కన్ఫామ్గా ఈ వీక్లో అయితే నీకు వీడియో అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే మీరు కామెంట్ చేస్తేనే నేనైతే కామెంట్ బాక్స్ వీడియో చేయగలను. సో కామెంట్ చేయండి, ఫన్నీగా కామెంట్ చేయండి, ఫన్నీగా మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వంశీ, సైనింగ్ అవుట్. బాయ్.